హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సుజుకి స్టీమ్ ఎస్ఎక్స్ 250 సిసి బైక్ అయితే చూస్తున్నాం. ఈ వెహికల్ అయితే ఫుల్లీ ఆఫ్ రోడ్ వెహికల్ అని చెప్పచ్చు. అలాగే ఈ వెహికల్లో 3 కలర్స్ అయితే వస్తాయి. ఫస్ట్గా చూసుకుంటే ఎల్లో కలర్ అయితే ఉంటుంది, ఎల్లో విత్ బ్లాక్ కలర్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది చూడడానికి అయితే. అలాగే ఆరెంజ్ కలర్ అయితే చూడొచ్చు, ఆరెంజ్ విత్ బ్లాక్, సేమ్ ఆరెంజ్ విత్ బ్లాక్ అయితే చూడొచ్చు. అలాగే బ్లాక్ విత్ అక్కడక్కడ ఆరెంజ్ ఫీచర్స్ అయితే చూడొచ్చు. ఈ వెహికల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 2,14,000 అయితే ఉంటుంది. అలాగే ఆర్టీఓ ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ చూసుకుని, రోడ్ అన్నీ చూసుకుంటే 2,75,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పచ్చు. ఈ వెహికల్ చూసుకుంటే ఫుల్లీ ఆఫ్ రోడెడ్, అలాగే ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో చూడ్డానికైతే బీఎండబ్ల్యూ ఆఫ్ రోడ్ వెహికల్ లాగా ఉంటుంది. లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడ్డానికైతే. ఈ వెహికల్లో ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ లుక్ అయితే చూడ్డానికైతే చాలా బాగుంటుంది. వెహికల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ అయితే డిస్క్ అయితే వస్తుంది, విత్ ఏబిఎస్ అయితే వస్తుంది. టైర్ చూసుకుంటే 100/90 19 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి, విత్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడ్డానికైతే లుక్ చాలా బాగుంటుంది, బీచ్లా అయితే ఉంటుంది లుక్ చూడ్డానికైతే. అలాయ్ వీల్స్ అని చెప్పచ్చు. ఫ్రంట్ విత్ బ్యాక్ అయితే డబల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. ఇందులో అయితే ఏబిఎస్ ఆఫ్ అండ్ ఆన్ చేయలేమైతే ఉంటుంది. వెహికల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మైలేజ్ చూసుకుంటే 32 అని చెప్తున్నారు. అలాగే 249 సిసి అయితే వస్తుంది. 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇయర్ కూల్డ్ అని చెప్పొచ్చు. హెచ్ఓహెచ్సి ఇంజిన్ అయితే వస్తుంది. అలాగే పవర్ చూసుకుంటే 26 అని చెప్తున్నారు. టార్క్ చూసుకుంటే 22 NM. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా డిస్క్ అయితే వస్తుంది. టోటల్ ఈ వెహికల్లో ఫ్యూయల్ చూసుకుంటే 12 లీటర్స్ అయితే కెపాసిటీ ట్యాంక్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ అయితే ఫుల్లీ లోడెడ్ ఫీచర్ అయితే ఉన్నాయి. ఓవరాల్ ఇంజిన్ చూసుకుంటే 249 సిసి అయితే వస్తుంది, విత్ ఇయర్ కూల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ వెహికల్ అయితే 6-స్పీడ్ గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అలాగే వీల్ బేస్ చూసుకుంటే 1440 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ హైట్ చూసుకుంటే 835 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అలాగే రేర్ టైర్ చూసుకుంటే 140/70 ఇంచ్ 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2+ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే డబల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే రేర్ సస్పెన్షన్ చూసుకుంటే స్ప్రింగ్ ఆర్మ్ టైప్ కూలింగ్ స్ప్రింగ్ ఆయిల్ డెమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ చూసుకుంటే టెలిస్కోపిక్ కోలీ స్ప్రింగ్ ఆయిల్ డెమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే వస్తుంది. అలాగే ఓవరాల్ వెహికల్ లెంత్ చూసుకుంటే 2180 mm అయితే ఉంటుంది. విడ్త్ చూసుకుంటే 880 mm అయితే ఉంటుంది. హైట్ చూసుకుంటే 1035 mm అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే టైర్లైట్స్ అయితే హాలోజన్, అలాగే ఇండికేటర్స్ అయితే హాలోజన్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే శారీ గార్డ్ అయితే చూసుకోవచ్చు రేర్ అయితే. ఓవరాల్ ఈ బైక్ వెయిట్ చూసుకుంటే 167 kgs అయితే ఉంటుంది, చాలా వెయిట్లెస్గా అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే టూరింగ్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ చేశారు. అలాగే ఎస్ఎక్స్ లోగో అయితే చూడొచ్చు, 250 సిసి అని లోగో అయితే చూడొచ్చు. అలాగే ఈ సీట్ అయితే చాలా కంఫర్ట్గా, చాలా బ్యాక్ సైడ్ రేర్ సీట్ కూడా చాలా కంఫర్ట్గా లాంగ్ డ్రైవ్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. హై బీమ్, లో బీమ్ అలాగే పాస్ వచ్చి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద చూసుకుంటే హారన్ అయితే ఉంటుంది. ఇదైతే సుజుకి డిజిటల్ మీటర్ అయితే చెప్పొచ్చు. ఇందులో అయితే న్యూట్రల్ బటన్ అలాగే ఏబిఎస్ బటన్ అయితే ప్రొవైడ్ చూపిస్తున్నారు. లైట్ అయితే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ అయితే కీ బటన్ అయితే వస్తుంది, కీ అయితే చూసుకోవచ్చు.
అలాగే ఇందులో ఫ్యూయల్ అయితే 12 లీటర్స్ అయితే కెపాసిటీ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ముందైతే విండ్షీల్డ్ అయితే ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు, అలాగే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే ఇగ్నిషన్ కిల్ స్విచ్ అలాగే ఇంజిన్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిర్రర్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అలాగే హ్యాండిల్ గార్డ్స్ అయితే ఇదైతే యాక్సెసరీస్గా పర్చేస్ అయితే చేయాలి. ఓవరాల్ ఇదైతే లుక్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. రేర్ నుంచి కూడా లుక్ చాలా బాగుంది చూడడానికి అయితే. బ్యాక్ సైడ్ టైర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, 140 సెక్షన్ అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. ఇదైతే ఆఫ్ రోడ్ టైర్స్ అని చెప్పొచ్చు. ఇందులో వచ్చిన మైనస్ ఫీచర్ చూసుకుంటే ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే వచ్చింది, ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్యూచర్ అలాగే ఈ వెహికల్ ఆయిల్ కూల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 250 సీసీకి లిక్విడ్ కూల్డ్ ఇచ్చింటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్ ఇదైతే సుజుకి రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.